సర్వశక్తిమానాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధే తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అస్తంగత్వ దోషము అని ఉంటుంది. అది జన్మజాతకంలోనే ఉంటుంది. కాస్త గోచారంలో కనుక ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ ఏ లగ్నాల వారు, రాశి కాదంటే ఒకవేళ లగ్నం తెలియకపోతే అప్పుడు రాసి చూసుకోండి, కానీ ఏ లగ్నాల వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రహం అస్తంగత్వంలో ఉంది, కంబస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అది ఏ తేదీ వరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 12వ తేదీ మార్చి వరకు ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది, ఇక్కడ నుంచి 12వ తేదీ మార్చి 2024 వరకు ఉంది. కాబట్టి ఒక్కొక్క లగ్నమిచ్చా మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము. అయితే లగ్నమే చూసుకుంటే రాశి కంటే కూడా మీకు మరి ఈ మార్చి 12 వరకు ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశంలో చాలా కేర్గా తీసుకోవాలి. ఏదో తొందరపడి తీసేసుకున్నామండి. కొన్నిసార్లు ఏం జరుగుతుంటుందంటే ఆ ప్రాపర్టీ లేదో లిటికేషన్ ఉంటుంది. అమ్మిపిచ్చేవారు మధ్యవారు ఏం చెప్తారు, ఆయనకేదో ఇబ్బంది ఉంది, అమ్మేస్తున్నాడు, తక్కువకి అమ్మేస్తున్నాడు, మీరు సైలెంట్ కొనేసండి, వేరే వాళ్ళకి తెలుసు, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది అంటారు. మనం అది నిజమనుకొని ఎవ్వరికి చెప్పకుండా గబుక్కుని అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని తీరా చూస్తే అది చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. అదేదో గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి విరుద్ధంగా ఉండడం, కట్టడం కానీ అట్లాంటివి ఏవో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 1 to 100 సార్లు ఆలోచించి దానికి సంబంధించిన పేపర్స్ ఎట్లా ఉన్నాయి, దానిలో ఏదైనా వాస్తు దోషం ఉందా, ఇటువంటివన్నీ తెలుసుకొని ప్రాపర్టీ తీసుకోవాలి. వీలైనంత మటుకు 12 మార్చి వరకు తీసుకోకపోతే ఇంకా ఉత్తమం. ఇక 2వది ఏమిటి అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఏదైనా కోర్సెస్ చేద్దామనుకుంటారు, ఆ యొక్క అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మానసికంగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. చతుర్థ స్థానం అనేటువంటిది మనస్థానంగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అయితే ఈ వృశ్చికం వారికి ఈ యొక్క అంశాలలోని లేనట్లయితే కోసం మనం ఏ తప్పు చేయం, కానీ మనమే అదేదో పెద్ద నేరం చేసినట్టుగా మనం ఎదురు వృద్ధపడుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించండి. మరి ఈ వృశ్చికం వారికి మిగతా వేరే వేరే కుటుంబ సభ్యుల్లో వేరే వేరే వాళ్ళకు కూడా ఏ విషయాల్లో జాతకం ఉండాలి వృశ్చిక లగ్నంలో కనుక, అంటే ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళ జాతకం ఉండకపోవచ్చు కాబట్టి వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ ధన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇందాక నేను చెప్పిన తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, వాహనము గృహము అనేటువంటిది. అదేవిధంగా సంతానం ఏదైనా బయట దేశాలకు వెళ్ళడం కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయమని చెప్పండి. మీ యొక్క సంతానానికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరియు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో కొంత స్ట్రెస్ అది ఉంటుంది. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే తండ్రి గారికి సంబంధించినటువంటి అంశంలో తండ్రి గారు ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పండి. ఈ జాగ్రత్తలు తీసుకోమనండి. అయితే ఇవన్నీ కూడా కేవలం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం చేయడం వల్ల ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గోవుకి గోధుమరం బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి జాతకం ఉండదు, మాదే లగ్నమో తెలియదండి, మాదే రాశి తెలీదు, మరి మేము ఎలా చూసుకోవాలి ఈ అస్తంగత్వ దోషంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూనివర్సల్గా ఇప్పుడు మీకు జాతకం లేదనుకోండి, అప్పుడు సహజ 11వ స్థానంలో ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ
మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి, అందులో ముఖ్యంగా దేశీ వాలి గోవు దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయడం, సూర్య నమస్కారం చేసుకోవడం. నాకు మొత్తం ఆదిత్య హృదయం చదవడం రాదండి. చక్కగా ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కూడా ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. అదేవిధంగా శనివారాలు పొరపాటును కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, ఇంపార్టెంట్ చేయడం కానీ, ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకండి. ఏదైనా గ్రహం కనుక అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ రోజులు అంటే శనివారాలు శని హోరలు ఉంటాయి. మీకు ప్లానిటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు శని హోర ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గోచారంలో జరిగేటువంటి కాంబినేషన్, దీని యొక్క ఫలితం ఇది. అయితే ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది, శని రవి కలిసినటువంటి కుంభరాశిలో. అయితే మరి ఇది ఇలా ఉండగా పర్టికులర్గా మరి దీనికి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేదైనా ఉంటుందా అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి ధనయోగ దశలు నడుస్తున్నా, చక్కటి గృహయోగ దశలు నడుస్తున్నా, మంచి వ్యాపార యోగ దశలు నడుస్తున్నా, నీచభంగ రాజయోగం విపరీత రాజయోగాలకు సంబంధించిన దశలు నడుస్తున్నా, మీరేం కంగారపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని తీసుకొని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటాం. అంటే గ్రహాలు కనుక జన్మించినప్పుడున్న సమయాన్ని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. అంటే ఆ సమయంలో జన్మించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుడు మనకు చేస్తాడు. ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్లో పుట్టామనుకోండి, గోచారంలో ఎన్ని మార్పులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇది అవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఏదో కించిత్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మన జన్మజాతకంలో ఎప్పుడు కూడా మన లగ్నాన్ని బట్టి మన స్థితిగతులు ఏమిటి, మన ధనాధిపతిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్తే ధనం మనకు కలుగుతుంది, ఏ సమయంలో మనం ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాలా, ఇవ్వాల్సిన సమయం ఉందా లేదా, అంటే ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా, అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నామంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ దిశల్లో కొనుక్కోవాలి. వివాహం విషయాలు కానీ చాలామంది చూడండి, వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉంటారు. కానీ ఆలస్యం అవుతుందని బాధపడటం కంటే కూడా అది ఆ సమయం రాదు, ఆ టైంలో సమయం రానప్పుడు వాళ్ళకి అర్థం కాక, అయ్యో మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, మాకు సమయం రాలేదని చెప్పి ఇదవుతూ ఉంటారు. కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సమయం రాకుండా ఒక సూర్యోదయం చూడండి, ఉదయం 6:30కి వస్తుంది, నేను అర్ధరాత్రి 1:00, 2:00, 3:00 మాటిమాటికి తలుపులు తెరిసే సూర్యోదయం రాలేదంటే బాధ ఎలా బాధపడతామో. వివాహ సమయం ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది. ఆ సమయంలో అవుతుంది, చేయకూడని సమయాలు ఉంటాయి, అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వివాహమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కావచ్చు, వ్యాపారాల్లో రాణించేటువంటి సమయం కావచ్చు, ఏ వ్యాపారం యోగిస్తుంది అనేటువంటి విషయాలు కావచ్చు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఏ నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ జాతకం భయంకరంగా ఉందని తెలిసింది పోనీ, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే ఎటువంటి దోషములు ఉన్నా మీ జన్మజాతకంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కకు పోయి అమ్మవారు రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మనకి జన్మజాతకంలోనే మొత్తము ఉంటే మనం ఈ గోచార ఫలితాలని, ఈ అస్తంగత్వ దోషాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనిషి యొక్క జీవితం 2 రకాలుగా డిజైన్ చేయబడుతుంది. ఒకటి మన నిర్ణయాలు, మనం తీసుకునే స్టెప్స్, మనం తీసుకునే నిర్ణయాలు మన ఆలోచనలతో ఒకటి ఉంటే, మన ఆలోచనలతోని మన నిర్ణయాలతో సంబంధం లేకుండా బయట మార్కెట్ కానీ గోచారం కానీ నడుస్తూ ఉంటాయి. అంటే ఎలాగా చూడండి, ఒక వ్యక్తి మొన్న 3.5-4 ఏళ్ళ క్రితం మనకు కరోనా వచ్చింది, అసలు ఎవరు ఊహించలేదు, ఏదో పెట్టాడు అట్లాగా, ఒక షాప్ ఏదో పెట్టుకున్నాడు, సడన్గా కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బయట ఉండే వాతావరణం మారిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అనుకున్నాడు, సడన్గా వర్షం పడింది. అంటే ఏమిటి, మీకు సంబంధం లేకుండా అలా ఉంటుంది. లేదా ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం, ట్రాఫిక్ ఎక్కువైపోయి, జామ్ అయిపోయి, మీరు వెళ్ళవలసిన సమయం కంటే ఒక 1/2 గంట లేట్ అయింది. అంటే ఏమిటి, మీ చేతుల్లో లేదు అది కొనుక్కొని. అయితే
గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇలా జరగబోతుంది, సో నీ ప్లాన్స్ని నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. గోచారంలో ఇక ధనం మీదకి గ్రహం వచ్చింది, ఈ గోచారంలో గృహం మీదకి గ్రహం వచ్చింది, ఈ గోచారంలో వివాహ సమయం సంబంధమైనటువంటి వాటికి గ్రహం వచ్చింది, కాబట్టి నువ్వు ఈ పరిహార మార్గం చేసుకో అనేటువంటిదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని, మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీరు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో తలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.